ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్, ఈయన సెక్రటరీ కోటయ్య నా పేరు. మన విజయవాడలో ఈ నాలుగు నెలల పరిపాలనలో జగన్ గారు మాకు రోడ్లు ముందు రోడ్లు శుభ్రంగా ఉండాలి. ఎక్కడ చూసినా సరే రోడ్లు గుంటలుగా ఉంటున్నాయి, ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోతుంది ఆ గుంటల వల్ల. ఈ వర్షాకాలంలో గుంటలు బాగా పడుతున్నాయి, దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, బళ్ళు రిపేర్లకు ఇబ్బందులు కలుగుతుంది. దాని నిమిత్తం ఏంటంటే మాకు బాధాకరంగా ఉంది, జగన్ గారికి చెప్పుకున్నాం. మాకు విజయవాడ నగరంలో 10,000 రూపాయలు ఇష్టం అనేది కూడా మాకు సంతోషమే. ఎందుకంటే ఓనర్లకే వర్తిస్తుంది, డ్రైవర్లకు కూడా వర్తించాలని కోరుతున్నాం. ఎందుకంటే 60% డ్రైవర్లే ఉన్నారు, లైసెన్స్ నిమిత్తంగా చూసుకొని ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే 10,000 రూపాయలు డ్రైవర్లకే కొంతమందికే వర్తించినాయి, కొంతమందికి వర్తించలేదు. మా ఉద్దేశం, మా ఆలోచన ఏంటంటే అందరికీ వర్తించాలి. గతంలో పరిపాలన రాకుండా ముందు ఏంటంటే డ్రైవర్ ఆటో డ్రైవర్లకు ప్రతి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. 10,000 రూపాయలు ఓనర్లకే వర్తిస్తున్నాయి, డ్రైవర్లు ఏమైపోతారు? వాళ్ళకి కూడా వర్తించాలని కోరుతున్నాం. ఇంకోటి, మా ఆదాయం రైల్వే స్టేషను అంటే ఆటో రంగానికి వచ్చేలాగ ఆదాయం కూడా పడిపోయింది. దసరా వచ్చేలాగే మేము దగ్గర ఆ 9 రోజులు మా పిల్లని బాగా రూపాయి సంపాదించుకున్నాను. అలాంటిది దసరా వచ్చినా కూడా ఆదాయం పడిపోయింది మాకు ఆటో రంగానికి. ఎందుకంటే ఆటో రంగానికి ఆదాయం పడిపోయిందంటే ఓలా ర్యాబెట్లు వచ్చి ఆటో రంగానికి పడిపోయింది. ఏంటంటే ఆటోకి వచ్చేలాగ ఒక పర్మిట్ ఉంటుంది, కాకి షర్ట్ వేసుకోవాలి, లైసెన్స్ ఉండాలి, ఒక పర్మిట్ ఉండాలని ఉంటుంది. ఓలా ర్యాబిట్లకి అలాంటి ఏమి ఉండవు. దాన్ని గుర్తుంచుకొని ఏంటంటే జగన్ గారికి కూడా చెప్పుకునేది మేము, ర్యాబిట్లు వాళ్ళ గురించి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలని కోరత పెట్టుకున్నాం. అలాగే స్టిక్కర్లు, జగన్ గారి స్టిక్కర్లు వెనక వేసుకుంటేనే కేసులు రాయమని ఆర్టీఓ గారు అంటున్నారు. అది కరెక్ట్ భావం కాదు. ఎందుకంటే ఇష్టం ఉన్నాడు వేసుకుంటాడు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు. ఆ స్టిక్కర్ల గురించి, దాని గురించి కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నాం. అందరికీ ఒకటే సూపులో చూడాలి, కానీ కొంతమంది స్టిక్కర్లు వేసుకుంటే మా అధికారంలో వాళ్ళకి రాయం, మాకు స్టిక్కర్లు వేసుకోకపోతే అధికారంలో రాస్తామన్నట్టుగా చెబుతున్నారు. అలా చూడకూడదని ఆశిస్తున్నాం, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కొంతమంది ఈ రైల్వే స్టేషన్ పరిధిలో కొద్ది ఆటోలు కూడా సిటీలో ఎక్కువైపోయినాయి, వాటి గురించి కూడా ఆలోచించాలని కోరత పెట్టుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.